Imodhvapundramajahanmakutam sunasam Mandasmitam makarakundalacharugandam Bimbadharam bahuladirgha krupakataksham Sri Venkateshamukhamatmanisannidhattam Vimalapati kamalakuti Pustakarudrachasestahastaputi Kamachi pachmalachi Kalitavipanchi Vibhasi vairinchi Manojabam marutatulyavegam Jiteindriyam buddhimatam varishtam Vatatmajam vanarayudhamukhyam Sri Ramadutam sirasanamami Apadam apahartaram dataram sarvasam padam Lokabhiramam Sri Ramam bhuyo bhuyo namam yaham Harihi Om Parameshwara Swarupaina Sabhaki Namaskaram Shankara Bhagavatpadulu Ganganadhini Uddeshinchi Oka Adbhutamainatuvanti Shlokam Chesaru. Vara Shlokamlo Parameshwarunni Prarthana Chesaru. Emani Ante Mata Janhavi Shambhu Sangamilite Maulau Nidhayanjalim Tvattire Vapushovasana Samaye Narayanangridvayam. Amma Naku Oka Varam Kavali. ఏమిట వరం అంటే మాతా జాహ్నవి శంభు సంగమిలితే మౌలౌ నిధాయాంజలిం తత్తీరి ఆ గంగానది ఒడ్డున నిలబడి నా ప్రాణం శరీరాన్ని విడిచిపెట్టి విడిపోయేటటువంటి సమయము ఆరంభమైనప్పుడు నేను ఏ విధమైనటువంటి తొట్రుపాటు పడకుండా గంగానది తీరంలో నిలబడి ఉండగలగాలి ఎవరు ఇది అడుగుతున్నది శంకర భగవత్పాదులు జ్ఞానమార్గాచార్యులైనటువంటి వారు శరీరము తాను కాదు అని రూఢము చేసుకుని ఆత్మ నేను అని అనుభవంలోకి వచ్చినటువంటి మహానుభావుడు కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించి భారతదేశమంతటా కూడా సన్యాస ధర్మాన్ని పాటించి పాదచారి అయి పర్యటించినటువంటి మహాపురుషుడు ప్రస్థానత్రయానికి అంతటికీ కూడా భాష్యం ఇచ్చినటువంటి వారు ఇన్ని శ్లోకాలు ఇన్ని స్తోత్రాలు ఇచ్చినటువంటి మహాపురుషుడు భగవంతుణ్ణి చేసినటువంటి ప్రార్థన త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణం గ్రిద్వయం భూయాద్ భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి అని ఈశ్వర నాకు ఒక కృప కావాలి ఏమీ అంటే అది మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌలౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంగ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్ భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి అన్నారు మమ ప్రాణ ప్రయాణోత్సవే నా ప్రాణములు బయటికి వెళ్ళిపోవడం అనేటటువంటి ఉత్సవం జరుగుతున్నప్పుడు సాధారణంగా ప్రాణం పోతోంది అంటే బెంగబెట్టుకుంటారు శంకర భగవత్పాదులు అన్నారు మమ ప్రాణ ప్రయాణోత్సవే ఎందుకని భగవాన్ రమణులు ఒక మాట అంటారు ఏదో ఒక గుడారంలోకి తీసుకొచ్చి ఏనుగుని కట్టేస్తే ఆ గుడారంలో పట్టనటువంటి ఏనుగు కొట్టుకున్నట్టు అంతటా వ్యాప్తి చెందినటువంటి ఆత్మ నేను అన్న విషయం అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి జ్ఞాని ఒక స్థూలమైనటువంటి శరీరమునకు మాత్రమే పరిమితమై ఉండి ఆ శరీరమునందే తాను ఉండడం అనేటటువంటి దానికి అంత పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి విషయం ఉండదు అందుకే ఆ శరీరం పడిపోతున్నప్పుడు కూడా పరమ సంతోషంతో ఉంటాడు ఎందుకని అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళడానికి ఏం లేదు శరీరం అన్నది పడిపోతుంది అంతటా వ్యాప్తి చెందినటువంటి రూపంగా మారిపోతున్నాను ఆత్మ సత్యం కనుక ఇక నేను ఆత్మగానే నిలబడతాను తప్ప ఇక మళ్ళీ శరీరమును పొందను కాబట్టి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్ భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి శంకర భగవత్పాదులు చేసినటువంటి పరమాద్భుతమైన ప్రార్థన గంగ మీద అమ్మ ఆఖరణ నా శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు నీ ఒడ్డున నిలబడి ఒక్కసారి నిన్ను చూడాలి ఆ రమణీయమైన తరంగములతో ప్రవహించేటటువంటి నీ రూపం వంక చూస్తూ నేను శరీరం విడిచిపెట్టాలి
ఆ విడిచిపెట్టేటప్పుడు భూయాద్ భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి. ఎందుకు ఈ మాట అండం అంటే, నారాయణాంఘ్రిద్వయం, నా శరీరం పడిపోయేటప్పుడు నేను శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములను నా తల మీద ధరించినట్టుగా ధ్యానం చేస్తూ పడిపోవాలి, లేదా నా హృదయమునందు నారాయణమూర్తి యొక్క పాదపద్మములను ధ్యానం చెయ్యాలి. భాగవతంలో ప్రహ్లాదుడు అంటాడు, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీరీతి ఇతర విషయంబు చేర నీర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. నేను నా గుండెల్లో ఆ శ్రీమన్నారాయణుని యొక్క పాద పంకజాన్ని చూస్తూ దర్శనం చేస్తూ పరవశిస్తూ ఉండగా నా శరీరం పడిపోవాలి. అదేమిటి? కాశీపట్టణం వెళ్ళడం ఏమిటి? గంగ ఒడ్డున నిలబడ్డం ఏమిటి? విశ్వనాథుణ్ణి కదా స్మరించాలి, శ్రీమన్నారాయణుణ్ణి స్మరిస్తానంటారేమిటి శంకరాచార్యుల వారు? ఆయనకి సహజంగా చాలా విష్ణుభక్తి. అందుకే మీరు శంకరాచార్యుల వారి యొక్క వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ విష్ణు స్పర్శ తీసుకొస్తారు శంకరాచార్యుల వారు. ఆఖరికి సౌందర్యలహరిలో అమ్మవారిని స్తోత్రం చేస్తూ కూడా శ్రీమన్నారాయణ స్పర్శ తీసుకొస్తారు. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శ్రుతిచరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు. అమ్మవారి పాదం యొక్క వైభవం చెప్తూ, అమ్మ అది మురారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆదివరాహావతారము నందు ఉన్నటువంటి దంష్ట్ర కోర వంటిదమ్మ, అది భూమిని నీటి నుండి పైకెత్తినట్టు సంసార సముద్రము నుండి నన్ను పైకెత్తగలదు నీ పాదం అంటారు. ఎక్కడెక్కడ అవకాశం దొరికితే అక్కడక్కడ విష్ణు స్పర్శ తీసుకొస్తారు. నిజానికి శంకరాచార్యుల వారి కులదైవం కృష్ణ పరమాత్మ. అందుకే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ లోకంలో గోవిందనామాన్ని వ్యాప్తి చేసినటువంటి వారు శంకర భగవత్పాదులు. శంభో శంకర హరహర మహాదేవ, శివనామాన్ని వ్యాప్తి చేసినటువంటి వారు జ్ఞాన సంబంధనాయనారు. కాబట్టి అటువంటి శంకర భగవత్పాదుల యొక్క కోరిక ఏమిటి అంటే, నారాయణాంఘ్రిద్వయం, శ్రీమన్నారాయణుని యొక్క పాద కమలముల జంట నా గుండెలలో నేను ధ్యానంలో చూస్తూ నీ ఒడ్డున శరీరం విడిచిపెట్టాలి. అదేమిటి? విశ్వనాథుణ్ణి అడగచ్చగా అంటే, ఆయన అందుకే చిట్ట చివర జ్ఞానాచార్యుల వారు కనుక ఈ లోకానికంతటికీ హితోపదేశం చెయ్యవలసిన అవసరం ఉన్నవారు కనుక ఆచార్య స్థానం నుంచి జారరు వారు. జారకుండా ఒక మాట చెప్పారు, భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి. నేను ఆఖరి ఊపిరి వరకు శివకేశముల మధ్య భేదమును పాటించకుండా ఉందునుగాక. శివుడు కేశవుడు అని ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కటే. ఈ భావన చేత విశ్వనాథ రూపంలో శ్రీమన్నారాయణుని యొక్క పాద పంకజములను లోపల నేను దర్శనం చెయ్యాలి. లోపల ధ్యానం చేస్తుండగా గంగానదిని చూస్తూ గంగానది ఒడ్డున నా శరీరం వదిలేయాలి అని శంకరులు ప్రార్థన చేశారు. అంటే శంకర భగవత్పాదులంతటి వారు ఎక్కడ శరీరం విడిచిపెట్టారు అన్నది కాదు, అది అవతార పరసమాప్తంతే. నిజానికి వారు మనలా కర్మ అనుభవించడానికి శరీరంతో వచ్చినవారు కారు. అటువంటి శంకరులు మనందరం తెలుసుకోవలసినటువంటి విషయాన్ని ప్రార్థనగా చేశారు. గంగానది దర్శనం, గంగానది ఒడ్డున నిలబడడం, గంగమ్మ దర్శనం చేయడం, గంగాజలాన్ని పానం చేయడం, గంగమ్మని స్తోత్రం చేయడం, గంగానదిని తలుచుకోవడం ఎంత విశిష్టమైనటువంటి విషయములు. అవి కేవలం ఒక జలప్రవాహములు కాదు, వాటి అధిష్టాన దేవతలు స్మరించినంత మాత్రం చేత పాపములను దహించి ఈప్సితములను సిద్ధింపచేయగలిగినటువంటి శక్తి కలిగినవి. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు గంగమ్మను ఉద్దేశించి అంత గొప్ప ప్రార్థన చేశారు. మీరు ఆర్షవాంగ్మయాన్ని పరిశీలిస్తే అసలు గంగానది యొక్క స్పర్శ లేకుండా, గంగానదితో సంబంధం లేకుండా ఎప్పుడూ ఏ ఘట్టం పూర్తవదు. అసలు శ్రీరామాయణంలో ఆ గంగమ్మని రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతమ్మ దాటడం, దాటినప్పుడు సీతమ్మ అనేకమైనటువంటి మొక్కులు మొక్కుకోవడం మీరు పరిశీలనం చేస్తే క్షేమంగా 14 సంవత్సరముల అరణ్యవాసం పూర్తవడానికి
గంగానది యొక్క అధిష్టాన దేవత అయినటువంటి తల్లి సీతారాములను అనుగ్రహించింది అనేటటువంటి విషయం సుస్పష్టంగా గోచరం అవుతుంది. ఆ నదులు అంత శక్తివంతములు, అందుకే నది దగ్గరికి వెళ్ళిన, నదిని దాటిన, ఆవలి ఒడ్డుకు చేరిన వెంటనే నమస్కారం చేస్తారు. మిగిలిన చోట్ల ఏవో దైవ కార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి చాలా ప్రదేశాల్లో. ఒక్క నది దగ్గర మాత్రం నదికి నదిగా పూజ, అలాగే నది దగ్గర పితృదేవతలకు ఆరాధన ఉంటుంది, అలాగే నది దగ్గర దైవమునకు ఆరాధన ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే పూర్వకాలంలో ఎక్కడ చేసేవారు అంటే ప్రధానంగా నదీ తీరంలోనే చేసేవారు. అందుకే మీరు రామాయణ భారత భాగవతాలు పరిశీలించండి, యజ్ఞం జరిగింది అంటే సాధారణంగా ఎక్కడ జరుగుతుంది అంటే నదీ తీరంలోనే జరుగుతుంది. నదీ తీరం తనంత తానుగా అంత పవిత్రమైనటువంటి ప్రదేశం. అసలు ఆ నదిని దాటి వెడుతున్నాము అంటే అంత పరవశించిపోతారు ఆ నదీ స్నానం కోసం. నా దగ్గరికి విజయవాడ నుంచి నిత్యాగ్నిహోత్రీకులు ఇద్దరు వచ్చారు. వారు మా ఇంటికి వస్తున్నప్పుడు ప్రత్యేకంగా రాజమండ్రిలో దిగిపోయి కారు, మళ్ళీ గోదావరి నదిలో స్నానం చేసి మా ఇంటికి వచ్చి, ఆ రోజు పర్వం అందుకని గుక్కెడు పాలు కూడా పుచ్చుకోలేదు. కోటేశ్వరరావు గారు ఒక పని చేయండి, పండ్ల ముక్కలు కోసి మాకు ఇవ్వండి, సముద్ర స్నానం కూడా అయిపోయాక తింటాం, పర్వంలో కాకినాడ వచ్చాం కదా అని వాళ్ళు మళ్ళీ కాకినాడ సముద్ర తీరానికి వెళ్ళి సముద్ర స్నానం చేసి మళ్ళీ నిత్యాగ్నిహోత్రం సంధ్యావందనం చేసుకునే వేళటికి విజయవాడ వెళ్ళిపోవడం కోసం గబగబా బయలుదేరి వెళ్ళిపోతూ అప్పుడు ఆ పళ్ళ ముక్కలు తిన్నారు. నదీ తీరాన్ని, నదీ స్నానాన్ని అంత గొప్పవిగా భావన చేస్తారు. అటువంటి నది పట్ల మర్యాద, అటువంటి నది పట్ల గౌరవము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే కనీసం నది పట్ల ఆచరించకూడనటువంటి పనులు ఏవి ఉంటాయో అటువంటివి చెయ్యకుండా ఉండడం. గంగానది గురించి కాశీపట్టణం నుంచి వచ్చినటువంటి పండితులు నన్ను 4-5 సందర్భాల్లో ఈ మధ్య కలుసుకున్నప్పుడు తమ ఆందోళన వెలిబుచ్చారు. గంగలో స్నానం చేసిన వాళ్ళందరూ బట్టలు వదిలిపెట్టేస్తున్నారండి, అలా వదిలిపెట్టేసినటువంటి కారణం చేత నది అడుక్కి వెళ్ళిపోయి ఆ బట్టలన్నీ నాని ముద్దలైపోయి అందులోంచి నదీ జలాలకి ఇబ్బంది ఏర్పడుతోంది. అలా కట్టుకున్న బట్ట గంగానదిలో విడిచిపెట్టడం ఏమిటి? గంగ పట్ల గౌరవం ఉంటే కాస్త పసుపు వెయ్యాలి, గంగ పట్ల గౌరవం ఉంటే కాస్త కుంకం వెయ్యాలి, గంగ పట్ల గౌరవం ఉంటే కసిని పువ్వులు వెయ్యాలి, గంగ పట్ల గౌరవం ఉంటే తినే పదార్థం ఏ అన్నం లాంటిదో లేకపోతే పేలాల వంటివో తీసుకెళ్ళి నదిలో వెయ్యాలి. పేలాలు దేవతలకి ఆహ్వానం పలుకుతాయి, అవి మంగళద్రవ్యం. ఆ పేలాలు పట్టుకెళ్ళి వేస్తే జలచరములు ఉంటాయి, నీటిని ఆశ్రయించి బ్రతికేటటువంటి ప్రాణులు అవి తింటాయి. అంతేకాని మీరు ఓ కొత్త పంచల్ సాపు, ఓ కొత్త చీర గంగానదికి బహూకరించాలి అనుకుంటే అక్కడ ఒడ్డున ఉన్నటువంటి బ్రాహ్మణులకు బహూకరించాలి. గంగమ్మ పేరు చెప్పి వారికి బహూకరిస్తే అది గంగమ్మకే చెందుతుంది. అంతేకాని కట్టుకున్న బట్టలు తీసుకెళ్ళి గంగలో పడేయడం, గంగ ఒడ్డునే కాదు ఏ నది ఒడ్డునైనా సరే ప్రత్యేకంగా రసాయనాలతో కూడుకున్నటువంటి పదార్థాలతో స్నానాలు చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా నది యొక్క అధిష్టాన దేవతల ఆగ్రహానికి గురవ్వడానికి కారణాలవుతాయి. అంత గొప్పది నది అని తెలుసుకున్నప్పుడు నదికి అధిష్టాన దైవం ఉంటుంది, ఎక్కడ నిలబడి నదిని తలుచుకున్నా కూడా నది అనుగ్రహించగలదు. భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడో నది యొక్క అధిష్టాన దేవత కూడా అలాగే అనుగ్రహిస్తుంది. గంగానది 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 ఎనుచు రే పడక మేల్కొనుచో కొనియాడు నెవ్వడు భంజించునతని పాతక చెయ్యమున్ అన్నారు. రోజు 3 మాటలు గంగానది 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 అంటే చాలు, వాడు పాపములు చెయ్యకుండా ధర్మమునందు అనురక్తి పొందేటట్టుగా నది యొక్క అధిష్టాన దైవం చేస్తుంది. చేసిన పాపములు తొలగిస్తుంది కూడా. అంటే నా ఉద్దేశ్యం పాపం చేసి గంగానదిని తలుచుకోమని కాదు, గంగానది మీద భక్తితో స్మరణ చేస్తే అసలు పాపమునందు అనురక్తి తీసేస్తుంది. ఆ నది యొక్క అధిష్టాన దేవత ధార్మికమైన జీవితమునందు అనురక్తిని కల్పిస్తుంది. అంత గొప్పదైనటువంటి నదిని, ఆ నదితో ముడిపడిపోయినటువంటి సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకోవలసినటువంటి అవసరం మనందరి మీద ఉంది. దాని యొక్క వైభవాన్ని భవిష్యత్ తరాలకి అందించవలసినటువంటి కర్తవ్యం కూడా ఎవరి మీద ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి తరాల మీద ఉంటుంది.
కాబట్టి నదుల్ని పరమజాగ్రత్తగా చూసుకోవాలి. ఒక నదికి అధిష్టాన దేవత ఉంటుంది అన్నదానికి తిరుగులేని నిదర్శనాలు మనకి పౌరాణిక వాంగ్మయంలో కనపడతాయి. భీష్మాచార్యుల వారు ఎవరికి జన్మించాడు? ఆయనకి గాంగేయుడు అని ఒక పేరు. గంగానదికి జన్మించాడు. అలాగే మీరు విఘ్నేశ్వర వ్రతకల్పం చేసినప్పుడు విఘ్నేశ్వరుడి పూజ చేస్తాం, అందులో ద్వైమాతురాయ నమః అని ఒక నామం ఉంటుంది విఘ్నేశ్వరుడికి. ఆయన పార్వతీదేవి ఒంటి నుంచి తీసినటువంటి పసుపు పిండి నలుగుతో ఉంచి ప్రాణప్రతిష్ఠ చేస్తే వచ్చాడు. మరి ఆయనకి పార్వతీదేవి స్పర్శ తప్ప గంగ యొక్క స్పర్శ లేదు. లేనప్పుడు ద్వైమాతురాయ నమః అని ఇద్దరు తల్లులు కలిగిన వాడు అన్న పేరెందుకు వచ్చింది? అసలు గంగ పరమశివునికే ఇల్లాలు అని చెప్పబడలేదు కదా. చెప్పబడనప్పుడు విఘ్నేశ్వరునికి ఇద్దరు తల్లులు ఎలా అవుతారు? ఎలా ద్వైమాతురాయ నమః అన్న నామం అన్వయం అవుతుంది? అంటే వాళ్ళ నాన్నగారు తల మీద ధరించి భరించాడు కాబట్టి భర్తృ స్వరూపాన్ని భర్త అన్న నామం అన్వయమైంది ఆయనకి భరించిన కారణం చేత. మా నాన్నగారు ధరించారు భరించారు అందుకని నాకు అమ్మతో సమానం అని గౌరవించాడు విఘ్నేశ్వరుడు. అది ఆయన వినయానికి ఆయన శీల వైభవానికి ప్రతీక. సుబ్రహ్మణ్యుడు స్వయంగా గంగానదిలోంచి ఆవిర్భవించినటువంటి వాడు. అసలు తారకాసుర సంహారం జరగవలసి వచ్చినప్పుడు 33 కోట్ల మంది దేవతల్ని పార్వతీదేవి శపించింది, ఇక మీకు బిడ్డలు కలగకుండుగాక అని. శివతేజస్సు ఎక్కడ నిక్షేపించాలి అన్న విషయంలో అయోమయం ఏర్పడితే చతుర్ముఖ బ్రహ్మగారి సలహా మేరకు గంగాదేవి యందు నిక్షేపించాడు అగ్నిహోత్రుడు. అందుకే సుబ్రహ్మణ్యుడికి గంగాసుతుడు అని పేరు. తారకాసుర సంహారం అవ్వడానికి లోకరక్షణకి గంగమ్మ కారణమైంది. విఘ్నేశ్వరుడి చేత గౌరవింపబడింది, పరమేశ్వరుడి చేత భరింపబడింది. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, పరమేశ్వరుడు భరించాడు కానీ మీరే కదండి ప్రవచనం చేస్తూ అన్నారు శంకరుడు గంగని భరించాలని నిలబడినప్పుడు. మరి గంగ అహంకరించింది కదా, మరి అది దోషమే కదా అని. గంగమ్మ కూడా ఆ దోషాన్ని ఎలా కడిగేసుకుందంటేట, అదే శంకరుడు కైలాస శంకరుడు శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారిగా వచ్చినప్పుడు సన్యాసాశ్రమంలో ఉన్నారు, అందుకని ఆయన గంగమ్మ మీద స్తోత్రం చేశారు గంగాష్టకం అని. నేను మీతో మణికర్ణికాష్టకంలోంచి గంగాష్టకంలోంచి చెప్పిన కొన్ని శ్లోకాలు శంకరాచార్యుల వారి చేత చేయబడినవి. గంగలో స్నానం చేయడానికి శంకరాచార్యుల వారు వెడుతూ ఉంటే గంగమ్మ అనుకుందిట, ఇదే శంకరుడు నమక్కపర్దినీచా, పెద్ద జటాజూటంతో ఉంటే అహంకరించాను, వ్యుక్త కేశాయ చ, బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వస్తున్నాడు, అప్పుడు చేసిన దోషం ఇప్పుడు కడుక్కుంటానని తాను గబగబా అలలతో ముందుకెళ్ళి శంకరాచార్యుల వారి పాదాలు కడిగిందిట. అందుకని గంగమ్మ యొక్క స్పర్శ లేని కావ్యం లేదు. అటువంటి గంగమ్మ మనకి అందించినటువంటి మణి భీష్మాచార్యుల వారు. భీష్మాచార్యుల వారి వంటి మహాపురుషుడు లోకంలో ఉండడు. ఇప్పటికీ కూడా భీష్మాష్టమి వస్తే భీష్మాచార్యుల వారిని స్మరించి యావత్ మానవ జాతి కూడా భీష్మాచార్యుల వారికి తర్పణ విడిచిపెడుతుంది. మనుష్యునిగా పుట్టినవాడి యొక్క కనీస కర్తవ్యం భీష్మాష్టమి నాడు భీష్మాచార్యుల వారికి తర్పణ విడిచిపెట్టాలి. ఆయనకి కూడా ఇంకా తర్పణ విడిచిపెట్టకపోతే ఆ మనుష్య జన్మకు అసలు అర్థం లేదు. అంతటి గొప్ప స్థితిని పొందినటువంటి మహానుభావుడు భీష్ముడు, తండ్రి కోసమని తాను వివాహం కూడా చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటించి భీష్మించినటువంటి మహాపురుషుడు, స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందినటువంటి వాడు గంగాసుతుడు, గంగమ్మకి శంతన మహారాజు గారికి కుమారుడుగా వచ్చినటువంటి వాడు, అష్టవసువులలో ద్యు అనబడేటటువంటి ప్రధానమైనటువంటి వసువు. ఎంత గొప్పవాడు భీష్ముడు అంటే భీష్మాచార్యుల వారికి భీష్మాష్టమి నాడు తన తండ్రికో తాతకో తద్దినం పెట్టినట్టుగా తద్దినం పెడితే ఖచ్చితంగా కొడుకు పుడతాడు అని భీష్మాచార్యుల వారికి సంబంధించిన వ్యాఖ్యానాల్లో ఉంది. నాకు 2 నెలల క్రితం ఒకళ్ళు ఉత్తరం రాశారు, అయ్యా మాకు చాలా కాలంగా సంతానం లేదు, మీ మాట నమ్మి మీరు చెప్పినట్టుగా మేము భీష్మాష్టమి నాడు భీష్మాచార్యుల వారికి తద్దినం పెట్టాం, నేను గర్భిణి అయ్యాను, నాకు కొడుకు పుట్టాడు, మీకు ఈ వార్త చెప్పాలి అని చెప్పి మేము చెప్తున్నాం, మీ ఫోన్ నెంబరు అవి మాకేం తెలియవు, మీరు దయచేసి మా సెల్ నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేస్తే వచ్చి ఆ పిల్లాన్ని మీకు చూపించాలనుకుంటున్నాము అని. ఇప్పటికీ
భీష్ముని యొక్క శక్తి అటువంటిది. భీష్ముడు ఎంత గొప్పవాడు అంటే, మహానుభావుడు కృష్ణ పరమాత్మ అంతటి వాడు యోగాసనంలో కూర్చుని రోమాంచితమై వెంట్రుకలు నిక్కబొడిచి కూర్చునున్నాడు. ధర్మరాజు గారు చూడ్డానికి వచ్చాడు. కృష్ణుడు యోగ శక్తితో ఎవరినో దర్శిస్తున్నాడు. కొంతసేపు ఆగి బహిర్ముఖుడయ్యాక అడిగాడు, బావా నువ్వెవరిని ధ్యానం చేస్తున్నావని. భీష్ముడు శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమవుతోంది, ఇక మళ్ళీ శరీరంలోకి అటువంటి మహాపురుషుడు రాడు, ఆయనలా శాస్త్రం తెలుసున్నవాడు లేడు, అందుకు ఆచార్య. ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటంటే, శాస్త్రము తెలిసి ఉండడం కాదు, దాన్ని ఆచరించి చూపిస్తారు. అప్పుడు శిష్టాచారం ప్రమాణంగా వస్తుంది, లేకపోతే మనకు ఎలా తెలుస్తుంది, అసలు ఎలా పాటించాలో. ఆచార్య శాస్త్రమును చదువుకుని ఆచరించి చూపించిన వాళ్ళెవరో వాళ్ళ పేరు చివర ఆచార్య అని బిరుదునామం ఉంచుతారు. అందుకని భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య అని పేర్లు వచ్చాయి. అటువంటి ఆచార్య పురుషుడు భీష్ముడు, ఆచరించి చూపించినటువంటి వాడు. అటువంటి మహానుభావుణ్ణి శిఖండిని అడ్డుపెట్టి అర్జునుడు బాణాలు కొట్టాడు. 9 రోజులు యుద్ధం చేస్తే మహాభారతంలో, ఆఖరి రోజున యుద్ధం చేస్తే ధర్మరాజు గజ 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 వణికిపోయి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు, మా తాత ఇలాగే యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో మేము తిరిగి కురుక్షేత్రంలో నిలబడడం కన్నా అరణ్యాలకు వెళ్ళిపోయి భిక్షాటన చేసుకునో, లేకపోతే ఫలాలు తింటూ బ్రతకడమో మంచిది, ఇక మా తాత సైన్యాధిపత్యంలో ఉండగా మేమెక్కడ నిగ్గుతాం అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, పాదచారి అయి బయలుదేరు. భీష్ముడంటే భీష్ముడే. మహాభారతం చదువుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది. కురుక్షేత్ర ప్రారంభానికి ముందు ధర్మరాజు గారు కవచం విప్పేసి ఆయుధాలన్నీ పక్కన పెట్టేసి పాదచారి అయి వెళుతున్నాడు కౌరవ సైన్యంలోకి. అందరూ పిరికివాడు ఎలా వస్తున్నాడో అన్నారు. వెళ్ళి, తాతా నీకు నమస్కారం, నీ ఆశీర్వచనం లేని విజయం మాకు కలగదన్నాడు. పెద్దలు కనపడినప్పుడు గౌరవించడం అంటే ఎలా ఉంటుందో భారతం చదివి నేర్చుకోవాలి. భీష్ముడు అన్నాడు, నువ్వు ఇలా వచ్చి నమస్కరించి ఉండకపోతే నీకు అపజయం కలగాలని శపించి ఉండేవాణ్ణి. ధర్మరాజా, నీకు అపజయమన్న మాట లేదు, ఆశీర్వదిస్తున్నాను, వెళ్ళమన్నాడు. 9 రోజులు అయిపోయే, బహుశ ఎక్కడా వాంగ్మయంలో అటువంటి స్థితి కనపడదు. మనవలు రాత్రివేళ శిబిరానికి వెళ్ళాడు. కూర్చునున్నాడు భీష్ముడు వృద్ధుడు. ఏమిరా ఇలా వచ్చారు మీరందరని అడిగాడు. తాత, యుద్ధంలో నీ ధాటి తట్టుకోలేకపోతున్నాం, ఎలా తాత అని నిన్ను నిగ్రహించడం నువ్వే చెప్పమని అడిగాడు. అంటే అన్యాపదేశంగా, తాత నువ్వు ఎలా చచ్చిపోతావు చెప్పు, ఇంకో మాట లేదు, నువ్వు బ్రతికుండగా మేము గెలవం. ఆయన నవ్వి అన్నాడు, నేను చేతిలో ధనస్సు పట్టుకుని బాణాలు వేసినప్పుడు దేవతలందరూ మీతో కలిసి వచ్చి ఎదురు నిలబడినా నన్ను నిగ్రహించలేరు, నా శక్తి అటువంటిది. నేను ధనుర్బాణాలు విడిచిపెట్టాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఆడది ఎదురుగుండా నిలబడిన, ఆడదిగా పుట్టి మగవాడిగా మారిన, ఆడదాని పేరు పెట్టుకున్న, ధ్వజం కిందకి దింపి అస్త్రాలు కింద పెట్టేసిన, వెనక్కి తిరిగి పారిపోయిన నేను యుద్ధం చేయను. ఆడదిగా పుట్టి అదృష్టవశాత్తు మగవాడిగా మారినది శిఖండి. శిఖండిని అడ్డు పెట్టుకుని నా మీద బాణప్రయోగం చేయి, శిఖండిని చూస్తే నేను ధనస్సు వదిలిపెట్టేస్తాను, నన్ను కొట్టేరా అర్జున అన్నాడు. ఒక్క నన్ను కొట్టాలంటే కృష్ణార్జునులకే చెల్లు, వాళ్లతో కొట్టించన్నాడు. తాను ఎలా పడిపోవాలో తానే చెప్పుకున్నాడు ధర్మం కోసం. Now